మనకు ఈ వాయు పురాణం వాయువు యొక్క గొప్పతనాన్ని వివరించడానికి ప్రధానంగా ఏర్పడ్డా. దాంట్లో కూడా సామాజిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, మానవులు ఎలా జీవించాలి ఆ విషయాలు ఇవి కూడా చెప్పబడ్డాయి. వరాహ వామన వాయు విష్ణు పురాణం. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉండే పరమాత్మ, ఆయన తత్వాన్ని చెప్పడానికి విష్ణు పురాణం ఏర్పడింది. మనం విష్ణు అనగానే ఒక రూపం మనకు గుర్తు వస్తుంది, చతుర్భుజుడు, శంఖ చక్ర గదాధారి, ఇలాంటి రూపం మనకు కనబడుతుంది. ఎందుకంటే మనకు అలా చూపిస్తున్నారు కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ విష్ణు అంటే సమస్త విశ్వంలో వ్యాపించి ఉండే వ్యక్తి, ఆయన విశ్వంలో ఉంటాడు. విశ్వం విష్ణు వషట్కారో అని మనకు విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి చెప్తారు. ఆ విశ్వమే విష్ణువు, ఇంకా వేరే ఎక్కడ మనకు ప్రత్యేకంగా ఆకారం చూడలేము. కాబట్టి ఏదో ఒక రూపం మనం అనుకొని దాన్ని చూస్తున్నాం, చూస్తే కానీ మనసు నిలబడుతుంది, చూసే శక్తి మనకు లేదు నిజానికి. అలా ఆయన గురించినటువంటి విష్ణుతత్వాన్ని వివరించడానికి విష్ణు పురాణం అన్నది, వ్యాపకతత్వం, భగవంతుని వ్యాపకతత్వం. తర్వాత అగ్నిపురాణం. ఈ అగ్నిపురాణం చాలా గొప్ప శాస్త్రం లాంటిదండి. ఈ అగ్నిదేవుని ఆరాధించడం, పూజించడం ఇది ఒక పద్ధతి అయితే అసలు అగ్ని లేకుండా ఎట్లా జీవించలేం కదా. నిప్పు లేకుండా మనం వంట చేసుకోకుండా తినకుండా ఉంటామా? ఉండలేదు. అలాగే ఉష్ణగుణం లేకుండా జీవిస్తామా? జీవించలేము. చల్లబడితే అయిపోతుంది, గడ్డగట్టిపోతుంది శరీరం పూ. సరే, మన సామాన్యమైన అదే కాకుండా అగ్నిపురాణంలో ఇతర విషయాలు చాలా చెప్పారు. శాస్త్ర విషయాలు, అన్ని శాస్త్రాల విషయాలు దాంట్లో వస్తాయండి. పరిశోధన చేసి ఇతర దేశస్తులు, సైంటిస్టులు చాలా విషయాలను వాళ్ళు సేకరించి చూపిస్తున్నారు. ఈ అగ్నిపురాణం సాహిత్యం గురించి కూడా ఉంది. సాహిత్య శాస్త్రం మొత్తం అగ్నిపురాణంలో ఉంది. సాహిత్య లక్షణాలు ఏంటి, ఎందుకు సాహిత్యం వస్తుంది, కవిత్వం ఎందుకు వస్తున్నారు వీళ్ళు, అసలు కవి ఏంటి ఏంటి ఇవన్నీ చెప్తాడు. నారద పురాణం. నారద అనేది మనకు తెలుసు, కలహప్రియుడు, అది నేను చెప్పేసి మరి వెంటనే మాకు ఒక గుర్తు వస్తుంది. కానీ నారద పురాణం, నార అంటే జ్ఞానం, ద అంటే ఇవ్వడం. నారద పురాణం ద్వారా జ్ఞానాన్ని అందించడానికి ఆ పురాణం మొత్తం ఉపయోగించుకుంటాడండి. మానవులకు, పశుపక్షాదులకు ఎలాంటి జీవితం ఉంటుంది, ఎలా గడపాలి ఇవన్నీ చెప్తాడు. ఇవన్నీ చెప్తూ ఆ నియమాల నిష్టలు ఎలా ఉండాలో వాటిని కూడా వివరిస్తాడు. పద్మపురాణం. మా మామూలుగా పద్మ అనగానే లక్ష్మి అనుకుంటాం, అందుకే ఆమె పేరు పద్మ అని పిలుస్తాం. కానీ పద్మలో నుంచి ఉద్భవించిన బ్రహ్మ, పద్మాన్ని ఆసంగల లక్ష్మీదేవి, పద్మహస్త అయినటువంటి అమ్మవారు, వీళ్ళందరిలో అందరే కాకుండా ఈ పద్మపురాణం అనేది ఏంటంటే పద్మాన్ని ఒక విశ్వంగా భావించి ఈ విశ్వంలో సమాజానికి ఏం కావాలో, ఎలా ఉంటుందో సమాజం, ఎలాంటి ప్రాణులు వస్తాయో, ఏ యుగంలో ఏం జరుగుతుందో, ఏ కాలంలో ఏ మార్పులు వస్తాయో వీటన్నిటిని వివరిస్తాడు. తర్వాత లింగ పురాణం. ఇది ప్రధానంగా లింగోద్భవానికి సంబంధించినటువంటి వృత్తాంతం. లింగ రూపంలో ఎందుకు మారాడు, సాకారం నిరాకారం, నిరాకార రూపానికి కూడా ప్రతీక కావాలి. ఏది లేకుండా ఎట్లా చూస్తాడు దేవుణ్ణి అనుకోసం ఒక లింగ రూపాన్ని ఆయన ఆవిర్భించడానికి ఒక కథ, అవన్నీ వ్యవహారం అంతా ఉంది. గరుడ పురాణం. ఈ గరుడ పురాణంలో మనం ఏంటంటే చచ్చిపోయినప్పుడు చదివే కదా అనుకుంటాం. దాంట్లో ఒక అధ్యాయం మాత్రమే చనిపోయినప్పుడు చదువుతారు. ఎందుకంటే జీవి చేసిన కర్మల యొక్క ఫలితాలను ఎలా అనుభవిస్తాడు, నరకానికి వెళ్ళి ఎలా కష్టపడతాడు, మంచి పనులు చేసిన వాడు స్వర్గానికి ఎలా వెళ్తాడు, ఈ విషయాలు చెప్తారు. ఇది ప్రధానంగా సాధించుకుంటారు. కానీ మొత్తం గరుడ పురాణంలో అది ఆ విషయం లేదు, ఇతర విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి గరుడ పురాణం కూడా విష్ణుమూర్తి ద్వారా అందుకున్నటువంటి గరుడు విష్ణువాహన ఆయన ద్వారా ఆయన పేరు మీద బాగా ప్రచలితం అయిపోయింది. కూర్మ పురాణం. ఇది కూర్మావతార కథ, మనకు తెలిసిందే. దేవతలు అమృతోద్భవానికి సంబంధించి చేసినటువంటి తపన కష్టం అంతా మన దాంట్లో కనబడుతుంది, అది ప్రధానమైన అంశం. అది కాక ఇతర విషయాలు కూడా చాలా ఉన్నాయి. సరే, మనం ఒక్కొక్క పురాణం చెప్పుకోవట్లేదు. కానీ స్కాంద పురాణం, సత్యాంశం వ్రతం చేసుకుంటే అందరికీ తెలిసిన విషయం, చిన్నది. స్కాంద పురాణే రేవాఖండే ప్రథమోధ్యాయ అని చెప్తారు పురోహితుడు మన వ్రతం చేయించేప్పుడు. అంటే స్కాంద పురాణంలో అనేక వ్రతాలు ఉన్నాయి, పూజా విధానాలు ఉన్నాయి. ఏది చేస్తే ఏం లభిస్తుంది, ఎలా జీవిస్తే ఎలా ఉంటుంది, ఇది ఒకటే కాదు, మిగతా పురాణాల్లో ఉన్న విషయాలతో పాటు ఇవి కూడా ఉన్నాయి. చాలా పెద్ద పురాణం స్కాంద పురాణం. 8 భాగాలుగా మన ఆశాభక్తి ట్రస్ట్ వాళ్ళు వీళ్ళే వేశారు, కానీ ఇప్పుడు అది మొత్తం దొరకట్లేదు. ఇలా 18 పురాణాల్లోనూ మానవ జీవితానికి సంబంధించిన విషయాలే ఉన్నాయి. వీటిని సమన్వయించి చెప్పుకోకపోవడం వల్ల జనాలకి ఇవి అందట్లేదు. అసలు నేటి యువతకు అందాలి ఈ విషయాలన్నీ. కానీ ఎవరు చెప్పాలి? కంప్యూటర్ నేర్పేవాళ్ళు చెప్పాలి, క్లాసులో చెప్పాలి, సిలబస్లో పెట్టాలి. అది లేదు. ఏ అంశాలు పనికొస్తాయో పండితులంతా కూర్చొని నిర్ణయించి ప్రభుత్వానికి ఇంత సిఫార్సు చేస్తే
ఇవి సిలబస్లో ఉంటే విద్యార్థులు నేర్చుకుంటే తప్పకుండా భవిష్యత్తులో సైన్స్ సంబంధించిన విషయాలు అనేక ఉన్నాయి. పోలిశెట్టి బ్రదర్స్ అని పురాణాల్లో సైన్స్ అని రాస్తారు, బుక్స్ రాస్తారు, భాగాలుగా చేస్తారు. పురాణాలు ఎంతో సైన్స్ ఉంది. మన సైన్స్ సైన్స్ అంటే ఏదో వాళ్ళు చెప్పే నాలుగు ముక్కలే మనం సైన్స్ అనుకుంటున్నాం, కానీ చాలా విషయాలు తెలుస్తాయి. అందువల్ల ఈ పురాణాలన్నింటిలో కూడా అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా మార్కండేయ పురాణం దగ్గరికి వద్దాం. ఈ మార్కండేయ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, మార్కండేయ మహర్షి దీంట్లో వక్త. వక్త అంటే చెప్పినవాడు, ఈ పురాణం చెప్పినవాడు మార్కండేయ మహర్షి. కాబట్టి మార్కండేయ పురాణం అని చెప్పేసి వచ్చేసింది. ఈ మార్కండేయుడు మృకండ మహర్షి మనస్వినిల కుమారుడు. తల్లి పేరు మృకండుడు, మృకండ ఋషి, తల్లి పేరేమో మనస్విని. ఆ ఇద్దరు కలిగిన సంతానం. ఈయన మృత్యువును ఎదిరించినటువంటి మహానుభావుడు. అల్పాయుష్కుడిగా జన్మిస్తాడు, కానీ చిన్నప్పటి నుంచి తపస్సు చేయడం మొదలు పెడతాడు. నిష్ఠాగరిష్ఠుడు. ఎలాంటి నిష్ఠాగరిష్ఠుడు అంటే, అసలు ఆయన అసలు కూర్చున్నాడంటే చలనం ఉండదు. మీద పాములు పడ్డా, ఏది పడ్డా, ఏమైనా సరే, ఏ దేవతను ఏ రూపంలో కొలుస్తున్నాడో ఆ దేవత కళ్ళముందు రావాల్సిందే. అలాంటి నిష్ఠతో తపస్సు చేసి మరణాన్ని ఎదిరించినవాడు. మనకు మరణాన్ని ఎదిరించిన వాడు నచికేతుడు కనపడతాడు. తర్వాత సావిత్రి భర్త, మనకు సావిత్రి ఆయన ప్రాణాలు మళ్ళీ తీసుకొచ్చిన చూపిస్తారు. అలాంటి వాళ్ళు ఈ మార్కండేయుడు మూడోవాడు. ఈ ముగ్గురు కూడా ప్రధానమైన వాడు. మరణం వస్తుంది, మృత్యు వస్తుంది, మృత్యువుని ఎదిరించగలిగారు. ఈయన శివుడిని, శివలింగాన్ని పట్టుకొని మృత్యు వచ్చిన సమయంలో గట్టిగా కావాలించుకుంటే శివుడే ఆ మృత్యువును పారదోలేదాడు. అమ్మో ఈయన దగ్గర శివుడు ఉన్న చోట నేను రానని చెప్పేసి వెళ్ళిపోయాడు మృత్యు. అలా ఆయన విష్ణువు గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసి విష్ణువును ప్రత్యక్షం చేసుకొని, నీకేం వరం కావాలో కోరు అని చెప్పేసి అంటే, నాకు వరం ఏంటి స్వామి, ఎప్పటికీ నేను చూస్తూ ఉండాలి అన్నాడు. ఇలాగే నేను చూస్తూ ఉండాలి అని చెప్పి అన్నాడు. అనేసరికి, అహో ఇలాగే నేను చిరంజీవి ఉండాలని కోరుకుంటున్నావా, మరణం లేకుండా కోరుకుంటున్నావా అని అడిగాడు. నేను మరణం ఏంటో, మా మరణం కాకపోవడం నాకు తెలియదు, నిన్ను మాత్రం ఎప్పటికీ ఆరాధించేటువంటి మనస్సు నాకు ఉండాలి అని చెప్పేసి కోరాడు. తథాస్తున్నాడు. ప్రళయం వచ్చింది. ప్రళయం వచ్చినప్పుడు అన్ని లోకం అంతా పోయింది. ప్రళయం అంటే ఇక మహాప్రళయం కదా. ఆ 4 యుగాలు గడిచిన తర్వాత ఒక చిన్న ప్రళయం వస్తుంది. ఇప్పుడు మనకు మన యుగాలు నాకు తెలుసు, మనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాల తర్వాత చిన్న ప్రళయం వస్తుంది. ఇలాంటి యుగాలు 72 యుగాల తర్వాత మహాప్రళయం వచ్చేస్తుంది. అప్పుడు సృష్టి ఉండదు ఇంకెక్కడ. ఆ మహాప్రళయం వచ్చిన తర్వాత కూడా ఈ మార్కండేయుడు ఉన్నాడు. విష్ణువు చూస్తూ కూర్చోవాలన్నాడు కదా, ఆయన ధ్యానిస్తూ కూర్చున్నాడు. అప్పుడు మొత్తం జలమయం అయిపోయింది. నారము అంటే జలం. ఆ నారములో వటపత్రం మీద చిన్న మర్యాకు మీద శిశువు కనిపించాడు ఆయన. ఆ శిశువే నారాయణుడు. నారం అంటే నీళ్లు, నీళ్ళలో ఉన్నటువంటి స్వామి. చిన్న శిశువులా కనిపించాడు. ఈయన ఆశ్చర్యంగా చూశాడు, ఇదేంటి ఇలా శిశువు కనిపిస్తున్నట్టే నేను విష్ణువు ధ్యానిస్తుంటే అనుకున్నాడు. అలా చూస్తుండగానే ఆ విష్ణువు ఈయన లోపల తీసేసుకున్నాడు. తీసేసుకుంటే ఈయన లోపల ఆయన లోపల ప్రవేశించాడు. ఆయన శ్వాస తీసుకుంటే ఆ శ్వాస నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. లోపల మొత్తం లోకాలన్నీ కనిపించాయి, విశ్వమంతా కనిపించింది. ఇదేంటి లోపల ఇంత శిశువు లోపల ఇన్ని లోకాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఆశ్చర్యపడ్డాడు. పడ్డా కూడా ఆయన విష్ణువు ధ్యానాన్ని మరవలేదు. మరవకుండా మళ్ళీ బయటకు వచ్చాడు. వచ్చేసరికి మళ్ళీ నీళ్లు, మళ్ళీ శిశువే కనిపించారు. అప్పుడు ఆ శిశువుని దగ్గర తీసుకున్నాను చెప్పి వెళ్ళాడు మార్కండేయ మహర్షి. వెళ్ళేసరికి ఆ శిశువుకు అసమాయం అయిపోయాడు. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది విష్ణు మాయ తప్ప వేరే కాదు అనుకున్నాడు. అంటే విష్ణు అంతటా వ్యాపించి ఉంటాడు ఆయన, నేనేదో శిశువు అని అనుకున్నాను, శిశువు కాదు, ఆ శిశువు రూపంలో నాకు దర్శనం ఇచ్చాడు స్వామి అని చెప్పేసి అనుకొని, అప్పుడు ఆ మార్కండేయుడు ఇంకా తపస్సు చేయడం మొదలు పెడతాడు. చేసి 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 చివరకు శివుడు కూడా సంతోషిస్తాడు. శివుడికి విష్ణువుకు అభేదం చెప్తాయండి కొన్ని పురాణాలు. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి, మార్కండేయ పురాణం కూడా. ఏ దేవుడికి ఏ దేవుడికి తేడా ఉండదు, పరమాత్మ తత్వం నుంచే రూపాలు వచ్చేసాయి. అందువల్ల శివుడి గురించి తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే తనకు 16 ఏళ్ళు వచ్చిన తర్వాత మరణం ఉంది అని ఒక పుట్టేప్పుడు వరం ఇస్తాడు. ఆ మరణం అంటే ఇది తండ్రి అంటాడు అనమాట, అయ్యో నువ్వు అల్పకాలంలో బతుకుతున్నావు ఆయన, నేను కోరుకున్న లక్షణాలన్నీ ఉత్తమ లక్షణాలు నీకున్నాయి, మంచి నిష్ఠాపరుడివి, చక్కగా జీవిస్తున్నావు, వినయము, విధేయత, విద్య అన్నీ ఉన్నాయి, కానీ అల్పకాలంలో మరణిస్తే లాభం అని చెప్పి బాధపడుతుంటే నాన్నగారు ఏం బాధపడకండి అని శివుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రార్థించడం కాదు, లింగ శివలింగం దగ్గర కూర్చొని నిరంతరం మానసికంగా ఆ స్వామిని మనసులో నిష్ఠగా కూర్చొని ఉంటాడు. ఎన్నో సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా అక్కడ కూర్చుంటాడు.
మృత్యు వచ్చిందండి, ఆ సమయం వచ్చేసింది. మరణించే సమయం వస్తే మృత్యు కబళించేస్తుంది, ఆపరు. సామాన్యులు ఎవరు దాన్ని ఆపలేరు. అలా మృత్యువు కొన్ని సూచనలు ముందు వస్తాయి. వాళ్ళు మహర్షులు కాబట్టి ముందు తెలుసుకున్నారు కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. మనసులోప్పుడు మనకు తెలుస్తాయి, గ్రహించాం మనం అంతే. సూచన చిన్న చిన్న జరుగుతుంటాయి, ఏదో జరగబోతుంది అనే సూచన వస్తుంది. అయిపోయింది, వీళ్ళ ఆయుష్ దగ్గరికి వచ్చిందని తెలుస్తుంది. దాన్ని మనం కొంచెం ఆ దృష్టి పెడితే కనబడుతుంది, మనకు కూడా తెలుస్తుంది. పెట్టుకోకపోవడం లేదంటే కొంత అజాగ్రత్తగా ఉంటాం. కొంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడు మనసు కనుక పరమాత్మ మీద నిలిపితే ఆ మృత్యువును పక్కన జరుపుకునే అవకాశం ఉంటుంది. మార్కండేయుడు ఆ పనిచేశాడు, గట్టిగా ఆ పరమశివుణ్ణి ఓం నమశివాయ, ఇది తప్ప ఇంకొకటి లేనేలేదు. నిరంతరం ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. అక్కడ అష్టాక్షరం ఎట్లా వదలేదో విష్ణు దగ్గర, ఓ నమో భగవతే వాసుదేవాయ అని, ఇక్కడ పంచాక్షరం వదలకుండా జపించాడు. ఏళ్ల తరబడి జపించేసరికి ఆ రోజు వచ్చిన తర్వాత మృత్యు పరిగెత్తి వచ్చేసింది, లాక్కుబోధం వచ్చింది, గట్టిగా లింగాన్ని కవలించుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మృత్యు నువ్వు వెళ్ళి కంచి వెళ్ళన్నాడు, శివభక్తులను ఎవరిని దగ్గర రావడానికి వీలేదు అన్నాడు, శాసించేశాడు అంతే. అమ్మో అని చెప్పేసి భయపడింది, మృత్యు కూడా పారిపోయింది. మృత్యుర్ధావతి పంచమ, వేదం కూడా చెప్పింది అది, పరమాత్మ అనుగ్రహం ఉంటే మృత్యువును కూడా జయించవచ్చు. అలా మార్కండేయుడు మృత్యుని జయించాడు. అలా మృత్యువు జయించినటువంటి ఈయన శివుడు విష్ణువు రెండు వేరా ఒకటే అనే సందేహంలో ఉండి తర్వాత కొంతకాలం నిష్ఠగా తపస్సు చేసి ఈ ఇద్దరు వేరు కాదు అని గ్రహించాడు. పరమాత్మ తత్వం అంతే, పేర్లు మనం పెట్టుకునేవే. ఎన్ని పేర్లు అయినా పెట్టుకోవచ్చు కదా, సహస్రనామాలు ఉంటాయి. ఆ సహస్రనామాల్లో ఇతర దేవతల పేర్ల నామాలు కూడా ఉంటాయి, ఈ నామాలు కూడా ఉంటాయి. మనం అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, ఏమిటి ఇది, ఇక్కడ ఈయన దగ్గర ఆ పేరు, ఆ దగ్గర ఈ పేరు ఉంది అనుకుంటాం. కాదు, సహస్రం అంటే అనేకమైన అని అర్థం. అనేక పేరుతో మనం పిలుచుకుంటాం, ఏ పేరుతో పిలిచినా సరే. ఎందుకంటే మానవులు రకరకాల ఆలోచనలతో, రకరకాల భావాలతో చిత్తం కలిగి ఉంటారు కాబట్టి, మనసు కలిగి ఉంటారు కాబట్టి, అలాంటి వాళ్ళకి ఏంటంటే వెరైటీ కావాలని కోరుకుంటారు. నేను శివభక్తుణ్ణి, నేను విష్ణుభక్తుణ్ణి, నేను సరస్వతిని పూజిస్తాను, నేను అమ్మవారిని పార్వతీదేవిని పూజిస్తాను, ఇలా ఒక్కొక్క దేవత మీద ఒక్కొక్కళ్ళ మనసు ఉంటుంది, తప్పేం లేదు. ఆ రూపంలో వాళ్ళు పరమాత్మను ఆరాధిస్తున్నారు. పరమాత్మ అనేది పరబ్రహ్మతత్వం ఒకటే, దాంట్లో ఎలాంటి తేడా ఉండదు. కాబట్టి ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఎవరైనా సరే దీనికి సంబంధం ఉండదు. ఇది మనకు సమాజంలో ఏర్పరచుకున్న నియమాలే తప్ప భగవతత్వంలో, భగవతత్వంలో ఎక్కడ తేడా రాదు. అందువల్ల ఆ పరమాత్మతత్వాన్ని వివరించడానికి ఈయన ఇద్దరిని ధ్యానం చేశాడు, ఇద్దరి అనుగ్రహాన్ని పొందాడు. నువ్వు చిరంజీవి ఉంటావా అని చెప్పి చివరకు దేవతలే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే శివుడు, విష్ణువు ఇద్దరు కూడా, నువ్వు ఎలాకాలం ఉంటావు, ఈ శరీరం కావాలంటే శరీరంతో ఉంటావు, శరీరం వద్దనుకుంటే శరీరం ఎప్పుడైనా వదిలేసుకుంటావు, నువ్వు మాత్రం ఉంటావు అని చెప్పి. అలా అనేక యుగాలు ఉన్నాడు ఆయన, మార్కండేయ మహర్షి. ఆయన చూశాడు, నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి సమాజంలో. ఇది పెద్దవాళ్ళు చెప్పిన నియమాలు కదా, బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, తర్వాత చివరి సన్యాసం. ఈ సన్యాసం అందరికీ సాధ్యం కాదు. సన్యాసం తిట్టడం మనం అనుకుంటాం కాషాయ గుడ్డలు కట్టుకుని చాలా అనుకుంటారు, కాదు అది చాలా పొరపాటు. అలా కాషాయ గుడ్డలు కట్టుకొని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాషాయ గుడ్డలు కట్టుకోవడం ప్రధానం కాదు, మనకు కాషాయం త్యాగానికి చిహ్నం. త్యాగే నైకే అమృతత్వ మానుషు, ఆ త్యాగం వల్లనే మోక్షం వస్తుందని చెప్తారు. అందువల్ల ఆ త్యాగగుణం అలవడటానికి చిహ్నంగా ఒక వస్త్రం చెప్పారు. అంతేగాని కాషాయం కట్టుకున్న వాళ్ళది సన్యాసి కాదు. సన్యాసి అంటే సర్వబంధాలను వదిలేసినవాడు, సకల బంధాలను వదిలేసినవాడు, మానసికంగా శారీరకంగా కాదు. తన గృహస్థుగా ఉండి కూడా సన్యాసి కావచ్చు. కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ కూడా మనస్సు దేని మీద లగ్నం చేయకుండా ఉంటే చాలు. ఇది చాలా కష్టం కానీ అలా చేయవచ్చు అని చెప్తున్నారు పెద్దలు. సరే, ఈయన అనుకున్నాడు బ్రహ్మచర్యాశ్రమం ఉంది. ఈ బ్రహ్మచర్యాశ్రమం ఏంటంటే బ్రహ్మను గురించి తెలుసుకోవడానికి అధ్యయనం చేయడం, చదువుకోవడం, పూర్వం వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు చదివేవాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆధునిక శాస్త్రాలు వచ్చినా ఆధునిక శాస్త్రాలు చదువుకుంటున్నారు. ఇది జీవనభృతికి మాత్రమే పనికొస్తుంది, జీవించడానికి పనికొస్తుంది. కేవలం జీవించడానికే కాకుండా మనిషి మానవుడి నుంచి మాధవుడిగా ఎదగాలి. ఎదగడానికి కావాల్సినటువంటి సాహిత్యాన్ని మన వాళ్ళు పూర్వులు అందించారు. కాబట్టి దురదృష్టవశాత్తు వచ్చినటువంటి పాలకులకు వీటి గురించి అవగాహన లేదు కాబట్టి పూర్వం కొన్ని పాఠాలు పెట్టేవాడు, ఇప్పుడు అవి కూడా లేకుండా పోతున్నాయి. అసలు భారతం లేదు, భగవతం లేదు, రామాయణం లేదు. ఎంతసేపు ఏదో పెట్టేసి కాలక్షేపం చేస్తున్నారు తప్ప అసలు వీటికి ఇంపార్టెంటే లేదంటున్నారు, భాషకు సంబంధం లేదని వదిలేస్తున్నారు పరిస్థితి వచ్చేసి.